ओके प्रार्थन चेस्तां పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ మహోన్నతమైన నామానికి ఈ మధ్యాహ్న కాలపుల వందనములు కృతజ్ఞతలు తండ్రి ఉదయకాలం నుండి మీ సన్నిధిలో మీ మాటలను వింటూ మీ పిల్లలు మరి కాలాన్ని వెచ్చించారు వింటున్న ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా విన్న ప్రతి మాటను మీ పిల్లలు వారి హృదయాలు భద్రపరుచుకొని మీ కొరకు ఫలించేవారుగా ఉండలాగున కృప చూపించండి సమయోచితమైన మాటలు మా నోటి ద్వారా పలికించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలరా, గేమాస్త్రం ఆలస్యం చేయకుండా రెండవ పాఠాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్ అన్నది దేవుడు మనకిచ్చిన మహాజ్ఞాన గ్రంథం. దీన్ని ధ్యానిస్తున్నప్పుడు కాలము మనం అసలు చూసే పరిస్థితి ఉండదు, అంత గొప్పది. దేవుడు చెప్పాడు, దేవుని ధర్మశాస్త్రం నందు దివారాత్రములో ఆనందంతో ధ్యానించేవారు ధన్యులు అని. టైం చూసుకుంటూ ధ్యానించేవాళ్ళు ధన్యులు అని లేదు. కనుక అందుకే మీకు ఫోన్లలో డిస్టర్బెన్స్ ఉండకూడదని మొదలే చెప్తుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని, లేదా ఫ్లైట్ మోడ్లో ఉంచండి. చాలా సంతోషం అండి. ఓపికతో మరొక పాఠాన్ని మనము విని దేవుని సన్నిధిలో నుంచి మనము సెలవు తీసుకొని లంచ్కి వెళ్దాం. పాఠం పేరు వచ్చేసి కృతజ్ఞత చూపుటలో మెలకువ కలిగి ఉండటం ఎలా. కృతజ్ఞత చూపటంలో మెలకువ కలిగి ఉండటం ఎలా. ప్రియులారా, ఈ మాట మనకి బైబిల్ ఎక్కడ రాయబడిందో ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4:2 నుండి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:2 నుండి, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. చాలండి, ప్రార్థనయందు ఎలా ఉండాలట, నిలకడగా ఉండాలట, కృతజ్ఞత చూపటములు ఎలా ఉండాలట, మెలకువగా ఉండాలి. జనరల్గా మెలకువగా ఉండండి అనే మాటను మనం ఎప్పుడు వాడతామంటే ప్రయాణాలలో ఒక డ్రైవరు మెలకువగా ఉండాలి అని కోరుకుంటాము. ఆయనతో మనం చెప్పేది ఏంటంటే, నువ్వు రాత్రంతా మెలకువగా ఉండాలి కనుక ఉదయం పడుకో బాబు అంటుంటాం. ఒక వ్యక్తి మెలకువగా ఉండాలి అంటే ఆయనకు అది ఏదో పని ఉంది, అలాంటి పని ఏదో ఉంది, అందుకే మెలకు ఉండాలి అంటాం. అలాగే పిల్లలు సంవత్సరమంతా కష్టపడి పాఠాలు విని పరీక్షలు రాయడానికి సిద్ధపడుతుంటారు. పరీక్షలు రాయడానికి సిద్ధపడినటువంటి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు వాళ్ళు రాత్రంతా కష్టపడి చదువుతూ ఉన్నప్పుడు కొందరు పడుకుంటుంటారు, కునుకుతూ ఉంటారు. అలా కునుకుతూనే ప్రిపరేషన్ చేస్తుంటారు. నువ్వు ఇలా నిద్రపోయావనుకో, పరీక్షలు ఎలా రాస్తావురా, పరీక్షలు ఫెయిల్ అయిపోతావు నాయన, కనుక మెలకువగా ఉండి చదువు అంటాం. మెలకువగా ఉండి చదవటంలో వాడికి ప్రయోజనం ఉంది. అయితే మెలకువగా ఉండి డ్రైవింగ్ చేయటం వల్ల డ్రైవరు మనల్ని గమ్యస్థానానికి చేరుస్తాడు. మరి మెలకువగా కలిగి ఉండటం అనేది కృతజ్ఞత చూపటంలో ఉండాలంటున్నాడు. ఏంటి అంటే కృతజ్ఞత చూపే విషయంలో ఏమైనా మనం పడుకుంటామా, పడుకున్నామా? చాలామందికి ఇది అర్థం కాని ఒక ప్రశ్న. కృతజ్ఞత చూపే విషయంలో చాలామంది పడుకుని ఉంటారండి, వాళ్ళు నిద్రపోతారండి. అసలు పడుకోవటము నిద్రపోవటం అనే మాటకు అర్థం ఏంటంటే నిర్లక్ష్యము. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలట, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని గుర్తెరిగి అలాగూ
చెయ్యుడే అంటే కాలం నిరిగి ఏం చేయాలట నిద్ర మేలుకోవాలి దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి మంచి మంచి పదాలు సూక్తులుగా లోకం చెప్పుకుంటుంది మనకు సమయం ఉండగానే చేసుకోవాలి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా మన జీవితంలో మనము చాలా కోల్పోతాము అలా కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించలేము వంటి మాటలు మనకు చెప్తూనే ఉంటారు నిర్లక్ష్యం చేయకండి మెలకువగా ఉండండి అని చెప్తుంటారు అంటే మన ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు మరి కృతజ్ఞత చూపే విషయంలో ఎవరైనా పడుకుంటారంటే నిజంగానే పడుకుంటారండి కృతజ్ఞత చూపే విషయంలో ఎలా పడుకుంటామో బైబిల్ అనేది చాలా గొప్ప పుస్తకం అండి దేవుడు ఎన్నో రకాల విషయాలు మనిషికి అవసరమైనవన్నీ ఎన్నో కోణాల్లో మనకు నేర్పించే ప్రయత్నం చేశాడండి బైబిల్లో మీరు ఏ మాట చదువుతున్నా చూడండి అది అర్థమైనట్టుగానే ఉంటది అర్థం కాదు కానీ అందులో నుంచి మనకు దేవుడు ఒక విషయాన్ని నేర్పిస్తుంటాడు కృతజ్ఞత అనేది అంత ముఖ్యమా అంటే ఏదో పర్వాలేదు అనిపిస్తుంటది కానీ చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది మళ్ళీ నువ్వు పర్వాలేదు అనుకునే లోపే దేవుడు దానిలో నుంచి ఒక మంచి సారాన్ని చెప్తుంటాడు బాబు ఇది ఇది చేయటం వల్ల నీకు చాలా మేలుంది ఇది చేయకపోతే చాలా ప్రమాదం ఉంది అని చెప్తుంటాడు బైబిల్ అనేది ఎలా కనిపిస్తుంటుందంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఉంటుందండి అంటే అంత జ్ఞానం ఒకే దగ్గర అలా ఉండదు కొంత ఇచ్చట కొంత అచ్చట వాటిని మనం పేర్చుకోగలిగితే చాలా అద్భుతం అండి చాలా గొప్ప కనిపిస్తుంటుంది మామూలుగా టైలర్ ఉంటారు కదా టైలర్ దర్జీ పనిచేసేవాళ్ళు షర్ట్ని కుట్టాలనుకున్నప్పుడు ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే ముక్కలు 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 కింద కట్ చేసి పెట్టుకుంటాడు ఈ షర్ట్ అంటే హ్యాండ్కి అవసరమైన ఒముక్క కట్ చేస్తాడు ఈ కాలర్కి అవసరమైన ఒముక్క కట్ చేస్తాడు ఏదో గీత గీసుకుంటాడు కట్ చేసుకుంటాడు ఆయనకి తెలుసు అది మనం అక్కడ నిల్చొని చూస్తున్నాం అనుకో ఏమర్థం కాదు మనకు అసలు ఏం చేస్తున్నాడు ఈయన ఇంత మంచి బట్టలు ముక్కల కింద దించేస్తున్నాడు ఏంటి అనిపిస్తుంటుంది అంటే అంటే మంచి క్లాత్ని తీసుకెళ్ళి మనం ఆయన చేతికి ఇస్తే ఆయన దాన్ని కత్తిరెట్టేసి ముక్కల కింద కత్తిరించేస్తున్నాడని మనకు అనిపిస్తుంటుంది కానీ ఆయనకు తెలుసు నేను కత్తిరించే ప్రతి ముక్కను మళ్ళీ ఏం చేస్తాను అతికిస్తాను బైబిల్ని మనం ఎలా నేర్చుకోవాలంటే అక్కడో ముక్క ఇక్కడో ముక్క అక్కడో ముక్క అలా రా మెటీరియల్ కనబడినటువంటి ఆ ముక్కలన్నింటిని నా దగ్గరికి తెచ్చుకొని పేర్చుకొని దీంతో నేను ఆయన అనుకున్న సారాన్ని తెచ్చుకుంటాను దేవుడు నాకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఆ సారాన్ని తెచ్చుకుంటానని ఆ స్థాయికి వెళ్ళాలి మనం అప్పుడు ఎంత బాగుంటుందంటే దర్జీ ముక్కల కింద ముక్కల కింద అలా కత్తిరించినప్పుడు ఆ షర్ట్ యొక్క రూపం ఎలాగైతే మనకు అర్థం కాదు బైబుల్ అక్కడో ముక్క ఇక్కడో ముక్క ఉన్నప్పుడు కూడా మనకు అర్థం కాదు వాటన్నిటినీ చక్క ఒక దారంతో కుట్టినప్పుడు మీరు చూడండి ఒక వ్యక్తి దాన్ని ధరించుకుని వస్తున్నప్పుడు అబ్బాయి ఎంత చక్కని అంగి మంచి బ్లౌజ్ అండి ఎవరు కుట్టారండి మంచి వస్త్రాలండి ఎవరు కుట్టారండి దర్జీ కుట్టాడు భలే కుట్టాడండి మనకు సరిపడేటట్టు కుట్టాడండి అని అంట మన ఆత్మీయ జీవితానికి సరిపడేటట్టుగా ఫిట్ అవుతుంది అది అంత బాగుంటుంది బైబిల్ అలా మనం దాన్ని పేర్చుకోగలగాలి వాటిని ఒక దగ్గరకు పేర్చుకోగలగాలి కృతజ్ఞత చూపుటలో మెలకుగా ఉండండి అని అన్నాడంటే మెలకుగా ఉండకపోతే ప్రమాదం ఏంటో దేవుడు చెప్తాడు మెలకుగా ఉంటే ప్రయోజనం ఏంటో కూడా చెప్తాడు అసలు కృతజ్ఞత అంటే ఏంటి కృతజ్ఞత అంటే పొందిన మేలును గుర్తు తీసుకోవటము జ్ఞాపకం చేసుకోవటం తిరిగి మనము కూడా అలా చేయటము దాన్ని కృతజ్ఞత అంటారు పక్కింటి వారు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి మనం చేయటం దాన్ని కృతజ్ఞత చూపటం అంటే ఒక మనిషికి మనిషి చూపే కృతజ్ఞత ఉంది మనిషి దేవునికి చూపే కృతజ్ఞత ఉంటుంది ఒక మనిషి మరో మనిషికి చూపే కృతజ్ఞత లోకంలో ఎలా ఉంటాయో కొన్ని చూద్దాం ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి రాజుల మొదటి గ్రంథం చూద్దాం ప్రియులారా సమూయేలు రెండవ గ్రంథం చూసి రాజుల గ్రంథానికి వెళ్దాం సమూయేలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము సమూయేలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచనం చూడండి సమూయేలు రెండవ గ్రంథంలో రెండో అధ్యాయంలో ఐదో వచనంలో సౌలు గురించి రాయబడిన మాట
చదవండి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ఏం చేశారట? ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టి తిరిగి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనమునందుదురుగాక యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేను మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీరేం చేశారు? మీరు ఉపకారం చేశారు. దానికి నేనేం చేస్తాను? ప్రత్యుపకారం. పైన ఉపకారం, కింద ప్రత్యుపకారం. ఈ రెండు ముక్కల్ని మనసులో ఉంచుకోండి. ఉపకారము చేశారట యాబేష్ గిలాదు వారు. దానికి దావీదు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారట? ప్రత్యుపకారం చేద్దాం అనుకుంటున్నారట. అంటే యాబేష్ గిలాదు వారు సౌలును బట్టి ఉపకారం చేశారట. సౌలును బట్టి ఏం చేశారు ఉపకారము? అసలు సౌలుకి ఏం చేశారు వీళ్ళు? ఇది చరిత్ర మనకు తెలియవలసిన విషయం. ప్రియులారా, సౌలు గారు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకు సమూయేలు గారి చేత అభిషేకింపబడిన వారు. సౌలు సమూయేలు గారి చేత అభిషేకింపబడిన ప్రారంభంలో చాలా బాగున్నాడండి. దేవుడు కోరుకున్నవాడు కనుకనే అంత భాగ్యం దక్కింది ఆయనకి. అలా ఇశ్రాయేలును పరిపాలించటానికి 40 సంవత్సరాలు దేవుడు సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాడు. సమూయేలు వెళ్ళాడు, తైలాభిషేకం చేశాడు, తైల కొమ్ముతో తీసుకొని అభిషేకం చేసిన తర్వాత ఆయన రాజుగా పిలువబడ్డాడు. ఇది పరిస్థితి. ఇలా సౌలు ప్రారంభంలో రాజైన కొత్తలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఈ యాబేష్ గిలాదు వారి మీదకి అమ్మోనీయులు వచ్చారు. యాబేష్ గిలాదు వారు అనేటువంటి వారు ఎక్కడున్నారంటే, కరెక్టే, ఇస్రాయేలీయులకి ఎంట్రన్స్లో ఉంటారు. ఇస్రాయేలు దేశానికి ముందు ఈ యాబేష్ గిలాదు వారు ఉంటారు. యాబేష్ గిలాదు అనే చిన్న దేశం, ఇస్రాయేలును ఆనుకునే ఉంటుంది. ఇది ఇస్రాయేలుల మీదకి వెళ్లాల్సి వస్తే వీళ్ళని దాటుకొని వెళ్ళాలి. అది యాబేష్ గిలాదు వారి యొక్క చరిత్ర. అయితే ఈ యాబేష్ గిలాదు వారి మీదకి నాహాషు అనేటువంటి వాడు వచ్చాడు. ఈ నాహాష్ అనేటువంటి వాడు ఎవడంటే అమ్మోనీయులకు రాజు. అసలు ఈ అమ్మోనీయులు అని ఎవరిని అంటారు? అమ్మోనీయులు అంటే ఎవరో కాదు, లోతు కుమార్తెకి ఇద్దరు కుమారులు. లోతు కుమార్తెలకి అంటే మొదటి పెద్ద కుమార్తెకి ఒక కుమారుడు, చిన్న కుమార్తెకి ఒక కుమారుడు. ఈ లోతు కుమార్తెలలో ఉన్నటువంటి చిన్న కుమార్తెకి కుమారుడి పేరు బెన్నమ్మే కదా, మోయాబు. పెద్ద ఆయన మోయాబు, రెండో ఆయన బెన్నమ్మి. మోయాబు నుంచి వచ్చిన వారందరినీ మోయాబీలు అంటారు. ఈ బెన్నమ్మి నుంచి వచ్చిన వారిని అందరినీ అమ్మోనీయులు అని పిలుస్తారు. ఇది చరిత్ర. అయితే ఈ మోయాబీయులు అమ్మోనీయులు చాలా క్రూరులు, భయంకరమైన క్రూరత్వం వీళ్ళకు ఉంటారు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తున్నప్పుడు కూడా మధ్యలో వీళ్ళు ఇస్రాయేలుతో యుద్ధం పెట్టుకున్నటువంటి వారు ఈ మోయాబీయులు అమ్మోనీయులు. అలాంటి క్రూరులు అండి. మీ అందరికీ తెలుసు, బిలాము అనేటువంటి రాజు, బిలాము అనేటువంటి ప్రవక్త ఇస్రాయేలును శపించటానికి ఎవరి పక్షాన వచ్చాడు? మోయాబీయుల పక్షాన. బాలాకు రాజు ఎవరు? మోయాబీయుడే. అంటే ఇస్రాయేలులు వారి మానన వారు ఏదో వెళ్ళిపోతున్నప్పుడు వారిని వదలకుండా ఇస్రాయేలులకు దేవుడు చెప్పిన కట్టడ ప్రకారంగా నిజంగా ఇస్రాయేలును మోయాబీయులతో యుద్ధం చేయకుండా సైలెంట్గా వెళ్దామని వెళ్తున్న ఆ క్షణంలో ఈ బాలాక్ అనేటువంటి వాడు ఆ ఇస్రాయేల్ సైన్యాలని, వాళ్ళకున్న జనాన్ని చూసి కన్ను కుట్టి ఈర్షతో మత్సరంతో వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. యుద్ధానికి వెళ్ళాలంటే ఇస్రాయేల్ ఎలా ఉన్నారు? ఎద్దు బీటి పచ్చికను నాకి వేసినట్టుగా వీళ్ళు నాకేస్తారు మనల్ని. అందుకే వీళ్ళని గెలవాలంటే ఎలా గెలవాలి? ఈ బాలాకును బిలామును పిలిపిద్దామని బిలామును పిలిపించి బిలాము అనే ప్రవక్త ద్వారా శపించాలని ప్రయాణిస్తాడు. అలాంటి క్రూరులు వాళ్ళు. అదే కాకుండా ఈ ఇస్రాయేలుల మాన్యం ఏదైతే ఉంటుందో, ఇస్రాయేల్ ఎక్కడైతే నివసిస్తాడో వాళ్ళ మధ్యలోనికి
ఈ అమ్మోనీయులను లేదా మోయాబు రాండ్రను పంపి ఈ ఇశ్రాయేలులంతా ఆ మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసేటట్టుగా చేసి ఆ వ్యభిచారం చేసిన తర్వాత దేవుడి కోపం ఇశ్రాయేల్ మీద రగిలేటట్టుగా చేసి 24,000 మంది చావుకు కారణమైన వాళ్ళు ఈ మోయాబీలు. అలాంటి చరిత్ర వెలది. అయితే ఈ అమ్మోనీయులకు నాహాష్ అనేటువంటి రాజు ఉన్నాడు. వీడు కూడా ఎంత కిరాతకుడంటే వెళ్ళాడు యాబేష్ గిలాదు వారి దగ్గరికి వెళ్ళాడు. యాబేష్ గిలాదు వారు భయపడిపోయారు. బాబు మేము మీతో యుద్ధం చేయలేం, మేము మాది చిన్న సైన్యం, మేము మీతో యుద్ధం చేయలేం. యుద్ధం చేయని సందర్భాలలో ఏం చేసేవాళ్ళంటే కాంప్రమైజ్ అయిపోవటం, సంధి కుదుర్చుకోవటం. ఆ సంధి కుదుర్చుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మీకు మేము పన్ను కడతాం, కప్పం అంటారు దాన్ని, కప్పము లేదా పన్ను రుసుము మేము చెల్లిస్తాం, దాన్ని మనం ఈరోజు అంటే ట్యాక్స్. మీ కింద బానిసలుగా పనిచేస్తాం, మీరేం చెప్తే అది వింటాం. ఈ విధంగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడానికి వెళ్తే ఈ నాహాష్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా, సరే సరే ఓకే మంచిదే, మీరు ఒప్పుకొని నా కింద పనిచేస్తే సంతోషమే, కానీ ఒక మాట, ఒక షరతు, ఆ షరతు మీద ఒప్పుకుంటాను. ఆ షరతు ఏంటంటే నేను మీ కన్నుల్ని ఊడబీక్తాను, మీ కన్నులను ఊడదీసి ఆ నిందను ఇశ్రాయేలీల మీద వేస్తాను. వీడి కన్నులు ఊడదీసి ఇశ్రాయేల మీద నింద ఎందుకు వేస్తాడు, వాని క్రూరత్వం చూడండి. అంటే కన్నులు ఊడదీసింది నేను కాదు, ఇశ్రాయేలు ఊడదీశారని మీరు చెప్పాలి, అది వాళ్ళ మీద వేయబోయే నింద. ఇలా ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మీ కన్నులు ఊడదీశారని నేను ప్రపంచానికి చూపిస్తానో దాన్ని కారణంగా తీసుకుని నేను ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తాను. వాడు ఇది ఎలాంటిదంటే పడుకున్న గాడిదను లేపి తనిచ్చుకోవడం అంటారు చూసారా, అదే అన్నమాట. వాళ్ళ మానవ వాళ్ళు ఏదో ఉన్నారండి, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ని మామూలు విషయం కాదు, ఇశ్రాయేల్ లేచారంటే వాడు చిత్తగొడతారు వాళ్ళు కూడా, ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు. మరి వాళ్ళు ఏదో సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళకు రాజొచ్చాడు సౌలు. ఈ విషయం సౌలుకు తెలిసిందండి. ఏడ్చుకుంటూ వచ్చారు యాబేష్ గిలాదు వారు వచ్చేసి అయ్యా అని ఏడుస్తున్నారు. ఏంటి ఏంటి ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారే, ఏం లేదు, ఇలా నాహాష్ వచ్చాడు మా కన్నులు ఊడబిగుతాడట, మా మీద యుద్ధం ప్రకటించాడు, మా కన్నుల ఊడవికి ఆ నిందని మీ మీద వేస్తాడట. ఇప్పుడు సౌలు గారికి ఎలా ఉంటుంది, కొత్త కొత్తగా రాజయ్యాడు, తీసుకున్నాడండి ఎడ్లు తీసుకున్నాడు, ముక్కల కింద నరికేసి పంపించాడండి. అంతే ఇస్రాయేల్ మొత్తం 12 గోత్రాలకు పంపిస్తున్నాడు. ఈ ఎడ్లను చూసి భయపడిపోయారు. ఏమైంది సౌలు గారికి ఇంత కోపం వచ్చేసింది, ఇలా మిమ్మల్ని కూడా నరికేస్తాను యుద్ధానికి రాకపోతే రండి. అలా పిలిచాడు, పిలవగానే బయలుదేరారండి ఇంక అందరూ సరే వెళ్ళిపోదామని వెళ్ళారు. వెళ్ళి అమ్మోనీయుల మీద యుద్ధం చేశారు, యుద్ధంలో గెలిచారండి. దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు కదా, గెలిచారు. ఇప్పుడు యాబేష్ గిలాదు వారికి సౌలు గారి మీద ఒక గౌరవం ఏర్పడ్డది. ఏంటా గౌరవం అంటే మా ప్రాణాలని కాపాడాడు, ఎందుకంటే ఆ నాహాషు అనేవాడు ఒకవేళ మా మీద యుద్ధానికి వస్తే మా కళ్ళని ఊడవేయడు. కన్ను ఊడదీయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా, హాస్పిటల్కి వెళ్తే చాలా మత్యం చేసి మెల్లి కన్ను తీసేయటం కాదు, కన్ను తీసేయటం అంటే చాలా భయంకరమైన బాధతో కూడి ఉన్నది. అంటే కన్నులోనికి మొత్తము ఒక కత్తిని పెట్టి కన్ను బయటికి కొడదీయాలండి బాబు, అది ఎంత కిరాతకంగా ఉంటుంది. అంటే అతి కిరాతకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేతలపెట్టిన నాహాషును సౌలు అడ్డుకున్నాడు. ఇంకా యాబేష్ గిలాదు వారికి సౌలు ఏమైపోయాడంటే ఆరాధ్య దైవంలాగా మారిపోయాడు. ఇక సౌలు అనగానే మా గురుగారు మా ప్రాణాలను కాపాడాడు. ఇలా మొదటి సంవత్సరం నుండి ఆయన రాజుగైన ప్రారంభం నుంచి చివరి వరకు ఆయనను గౌరవించారు. అలాగే ఈసారి ఏం జరిగిందంటే సౌలు ఫిలిస్తీన్ల చేత పట్టబడ్డాడు 40 ఏళ్ళకి. 40 సంవత్సరాల తర్వాత ఫిలిస్తీన్లు సౌలును పట్టుకొని వెళ్ళిపోయారు. సౌలును పట్టుకొని వెళ్ళిపోయి అతి కిరాతకంగా చంపేశారు. ఎంత కిరాతకంగా చంపారంటే సౌలు ఈ తలకాయను మెడకాయ మీద నుంచి తీసేశారు. తీసి వాళ్ళ దేవతలు ఎవరైతే ఉన్నారో ఫిలిస్తీన్ల దేవతలు, వాళ్ళ దేవతలు ఉండేటువంటి ఆ దేవత స్తంభాలు ఉండేటువంటి ఆ పట్టణాల్లో నడివీధిలో వేలాడదీశారండి.
ఈ విషయము ఆ నోట ఈ నోట యాబేష్ గిలాద్ వారికి తెలిసింది. యాబేష్ గిలాద్ వారు తెలుసుకొని వెంటనే ఆవేశంతో రగిలిపోయి సౌలు గారికి ఇలా జరిగిందా, మా ప్రాణాలను కాపాడిన ఆయనకి ఇలా జరిగిందా, వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, ఆయన మొండాన్ని ఒక దగ్గర వేలాడదీశారు, ఆయన తలకాయ ఇంకో చోటు ఉంది, అలాంటి పరిస్థితి, అందరు చూడడానికి మొండాన్ని వేలాడిస్తే వస్తారు ఇప్పుడు ఆ నడి వీధిలో వెళ్తున్నప్పుడు ఎవరిదండి శవం అనగానే తెలియదా నీకు, ఇస్రాయిల్ రాజు సౌలుది అంటే అవమానంగా అవహేళన చేసేటట్టుగా వాళ్ళని అతి కిరాతకంగా చంపేశారండి సౌలుని. ఆ విషయాన్ని తెలుసుకున్న ఈ యాబేష్ గిలాద్ వారు రాత్రికి రాత్రి యువకులు కొందరు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతారండి, ఫిలిస్తీన్లు ఉన్న పట్టణంలోనికి వెళ్ళిపోతారు. అసలు ఫిలిస్తీన్లు ఏమన్న మామూలు వాళ్ళ, సౌలంతటా ఆయన చంపేసి కూర్చున్నారు వాళ్ళు. ఆ ఫిలిస్తీన్ల చరిత్రనే మనందరూ తెలుసు, గులియాత్ అనేటువంటి వాడున్నాడు, వాడు ఆజానుభావుడు, వాళ్ళ హైట్ ఇంత ఉంటుంది, ఫిలిస్తీన్లు అంటే చాలా బలం గల వాళ్ళండి. ఆ రోజుల్లో ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నటువంటి బలము, వాళ్ళ సైన్యము, వాళ్ళకున్న ఇనుప పనిముట్లు, వాళ్ళ కత్తులు, ఇవన్నిటిని చూసి గజగజ వణికిపోయే వాళ్ళందరూ. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒకప్పుడు సౌలు మా ప్రాణాల గురించి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మాకు మేలు చేశాడు కనుక ఏ విధంగానైనా సరే వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చేద్దామని వెళ్ళిపోయారు. వెళ్ళి రాత్రికి రాత్రి తీసుకుని వచ్చి సౌలు గారిని పాతి పెట్టేసేస్తారు. ప్రాణాలకు తెగించి ఒకరోజు మేము ఈయన ద్వారా ఉపకారమును పొందుకున్నాం, మేము మళ్ళీ ప్రతి ఉపకారం చేయాలి. అలాగని సౌలు బ్రతికిలేడు. బ్రతికి లేకపోయినా ఇస్రాయేలులకి అవమానం జరగకూడదు. ఇస్రాయేలుల రాజుని ఫిలిస్తీనులు నడి వీధిలో వేలాడదీశారంటే అది ఇస్రాయిల్ అందరికీ అవమానం. అది జరగకూడదని ప్రత్యుపకారం చేయటానికి ప్రాణాలకు తెగించి రాత్రికి రాత్రే వెళ్ళి ఆ దేహాన్ని తీసుకుని వచ్చి సమాధి చేశారు. ఈ విషయంలో దావీదు గారికి తెలిసింది. అప్పుడు దావీదు గారు చెప్తున్నారు ఏమని, మీరు సౌలు విషయంలో ఏం చేశారు, మీరు ఉపకారం చేశారు, ఇస్రాయేలులందరికీ మీరు ఉపకారం చేశారు, దానిని బట్టి నేను కూడా మీరేదైతే ఈ క్రియను చేశారో దాన్ని బట్టి నేను కూడా మీకు ప్రత్యుపకారం చేస్తాను అంటున్నాడు. ప్రత్యుపకారం చేస్తాను అంటే ఎవరైనా మనకు మేలు చేస్తే, ఎవరి ద్వారానైనా మనం ఉపకారం పొందుకుంటే మనం ఖచ్చితంగా తిరిగి ప్రత్యుపకారం చేయాలి. ఒక మనిషి పట్లనే మనం ఇలాంటి న్యాయాన్ని పాటించాల్సి ఉన్నప్పుడు మరి దేవుడు మనకేమి ఉపకారాలు చేయలేదా, దేవుడు మనకు అసలు ఏ ఉపకారం చేయలేదా. క్యాలెండర్లు రాసుకున్నారు, 2021 అయిపోయింది, 2022 ప్రతి ఒక్కరి ఇంట్లో కొత్త క్యాలెండర్ వెలిసింది. ఆ క్యాలెండర్ రావడానికి అసలు ఏం కష్టపడలేదా దేవుడు. చాలామంది ఏమంటారంటే ఇదిగో ఈ సంవత్సరం క్యాలెండర్ చేయించడానికి చాలా కష్టపడి చేయించాం. క్యాలెండర్ చేయించడానికి కష్టమేముంది, క్యాలెండర్ చేయించడంలో కష్టమేముందండి. ఈ సంవత్సరము కొత్త సంవత్సరం సెలబ్రేషన్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం, ఏం కష్టముంది అందులో, సెలబ్రేషన్ చేయడంలో కష్టమేముంది. ఈ సంవత్సరము కొత్త సంవత్సరం గురించి మేము ఒక మంచి ప్రణాళిక వేశాం, ఇది చేయటానికి మాకు చాలా కష్టమైంది, ఏం కష్టమైంది. అందరికీ సంఘములో ఉన్న వాళ్ళందరికీ నాన్ వెజ్ పెట్టాం, నాన్ వెజ్ పెట్టడం కష్టమైందా, ఓహో వంటలు వండి పెట్టాం, వంటలు వండి పెట్టడం కష్టమైందా. చర్చికి రంగులు వేశాం, ఓ రంగులు వేయటం కష్టమైందా, ఇదే కష్టమైంది. రంగులు నువ్వు కాకపోతే ఇంకెవడైనా వేస్తాడు. నువ్వు 100 మందికి భోజనం పెట్టావు, 100 మందికి భోజనాలు వండి పెట్టండి, నువ్వు కాకపోతే ఇంకో ఎవరైనా చేస్తారు, ఇదే కష్టం అనిపించిందా. చాలామంది అండి 31 డిసెంబర్ నైట్ వాళ్ళ హడావిడి ఎలా ఉంటుందంటే నాకు సామెత గుర్తు వచ్చేదండి, ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, మళ్ళీ మీకు కూడా చెప్తాను. ఎలా ఉంటుందంటే కొత్త సంవత్సరానికి వీళ్ళ ప్రిపరేషన్ ఏముంటుందంటే ఒక కేక్,
రెడీ కూర్చుంటారండి, అలా ముళ్ళు కదలాలి ఇక్కడ కేక్ కోయాలని కూర్చుంటారు. అప్పటి వరకు ప్రార్థన చేసుకుంటారు, ఈ ప్రార్థన చాలు ఇక చాలు చాలు ప్రార్థన చాలు. అప్పటి వరకు వాక్యం నడుస్తాను సార్ ఇక చాలు చాలు అయ్యగారు ఇక చాలయ్యా. ఎందుకయ్యా? కొత్త సంవత్సరం వచ్చింది సార్. కొత్త సంవత్సరం రాగానే ఏం చేయాలి? కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేసుకుని మెత్తగా పందుల్లాగా తిన్నారు. ఇంతే, దీనికియా ఇంత హడావిడి. హడావిడి చేశాం, కేక్ కట్ చేశాం, అయిపోయింది. అందరు చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ, అంతా హ్యాపీ న్యూ ఇయర్. ఒక కొద్దిసేపు నడుస్తుందండి ఇదంతా హడావిడి, ఇదంతా హడావిడి అయిపోయింది. పొద్దున్న తెల్లవారు లేవగానే ఆ నిద్రమబ్బు లేచిన అమ్మలక్కలంతా కూర్చొని ముగ్గు తీసుకుంటారు. ముగ్గు తీసుకొని బాయ్ బాయ్ 2021 వీడుకోవాలంట. దేనికి? పాత సంవత్సరం. వీళ్ళందరూ కలిసి మొత్తం ఊరంతా కలిపి నెట్టారని ఇప్పుడు దీన్ని కష్టపడి నెడితే కానీ అది ముందుకెళ్ళలేదా? నెట్టారు ఎవరైనా మీరు? మీరేమన్నా వెనక నుంచి అలా తోస్తే వెళ్ళిందా? మరి ఎందుకు బాయ్ బాయ్ అని చెప్పావు? పిల్లోడు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాడికి బాయ్ బాయ్ చెప్తే అర్థం ఉంది. సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పడమండి? నేను చెప్పలేదు, వెళ్ళలేదా? నేను బాయ్ బాయ్ చెప్పలేదండి. సంవత్సరం ముందుకెళ్ళిందా వెళ్ళలేదా? నేను వెల్కమ్ అని చెప్పలేదండి, రాలేదా? మళ్ళీ పైగా ఏదో ఆర్తి పెట్టి వెల్కమ్ వెల్కమ్ ఏది అడావిడేంటి? ఈ అడావిడంతా చూస్తుంటే ఏమనిపిస్తుందండి? ఒక్కడేమో బాంబులు బాణ సంచగా అలుస్తుంటాడు. ఎందుకురండి? కొత్త సంవత్సరం కదండి. కొత్త సంవత్సరంలో అడావిడి, ఒకడేమో మందు తాగుతుంటాడు, ఒకడేమో భోజనం చేస్తుంటాడు, ఒకడేమో అరుస్తుంటాడు, ఒకడేమో గెంతుతుంటాడు. ఈ అడావిడి అంతా చూసి నాకేమనిపించిందంటే, ఊర్లో పెళ్ళికి ఎవరు అడావిడి చెప్పండి, పర్వాలేదు, ఊర్లో పెళ్ళికి ఎవరు అడావిడి? ఇదంతా కష్టపడింది ఎవరు? చూడండి, కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథము 121వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 121 అధ్యాయము 4 వచనం, కీర్తన గ్రంథము 121:4లో, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నువ్వేమో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నావు, ఆయన్నేమో నిద్రలేదట ఆయనకి. ఎప్పటి నుంచి నిద్రలేదు? మీ ఇంట్లో క్యాలెండర్ జనవరి 1 అని చూసారా? ఆ రోజు నుంచి జనవరి 3, 2, 4 అలా తీసుకుంటే జనవరి మొత్తం పోయింది, ఆయన నిద్రలేదు. ఫిబ్రవరి వెళ్ళింది, నిద్రలేదు. మార్చి వెళ్ళింది, నిద్రలేదు. డిసెంబర్ 31 వచ్చింది, నిద్రలేదు. కానీ నువ్వు మాత్రం ఓ దమ్మక 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 హడావిడి. ఈ హడావిడి అంత చూస్తుంటే ఎప్పుడైనా ప్రభా పడుకున్నారా? ప్రభా రెస్ట్ తీసుకున్నారా? ప్రభా మీరు ఓకేనా? ప్రభా అడిగారు ఎప్పుడైనా? ఆయన ఎందుకు కొనుకట్లేదు, నిద్రపోవట్లేదంటే ఆయన కొనుకు తీస్తే విశ్వంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం విశ్వంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఒక డ్రైవర్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కరెక్ట్గా మెలకు ఉండి డ్రైవింగ్ చేయాలి. ఏమైనా తేడా వచ్చిందనుకో వెనక నుంచి వెహికల్స్ అన్ని వచ్చి కొట్టేస్తాయి. ఈ విశ్వము కూడా ఒక పెద్ద ట్రాఫిక్, కోటాను కోట్ల నక్షత్రాలు తిరుగుతూ గిరగిర 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 తిరుగుతుంటాయి. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసేది ఎవరు? ఆయనే బ్యాలెన్స్ చేయాలి. వాడు కేక్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు, ఇప్పుడు కిందున్నాడు. వాడు కేక్ కోసుకోవాలంటే వాడికి ఏం రావాలి ఇప్పుడు? అది ముళ్ళు అంటే మన చేతికున్న గడియారం ఏముందండి మనిషి తయారు చేసింది తిరుగుతుంది. కానీ విషయం తిరగాలి. విషయం తిరిగితేనే కదా డిసెంబర్ 31 వెళ్ళి జనవరి 1 వస్తుంది. డిసెంబర్ 31 వెళ్ళాలంటే దేవుడు భూమిని తిప్పాలి, సూర్యుని తిప్పాలి, అలా కోటాను కోట్ల నక్షత్రాలు వీటన్నిటి గిర 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 అన్నిటి తిప్పాలి. వీటన్నిటిని తిప్పాలంటే ఆయనకే అండి ఎదురు వస్తుంది. ఇంకా ఇటు గేర్ ఆయన వేయాలి, డ్రైవరే. కాలు కింద ఉంటుంది బ్రేక్, అది ఆయన దొక్కాలి. స్టీరింగ్ ఉంటుంది, ఇది ఆయన తిప్పాలి. ఆ పక్కన మిర్రర్లు ఉంటాయి, అవి చూడాలి. ఒకే డ్రైవర్ ఎన్ని చేస్తాడా? ఒకే డ్రైవర్ మా ఆ డ్రైవర్ పడుకుంటే ఇక మనం అందరు పోయినట్టే. అందుకే ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలీయులు ఎవరు? యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 1:2 వీళ్ళెవరో చూడండి. యెషయా గ్రంథము
మొదటి అధ్యాయం రెండవ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచాను, గొప్ప వారిని చేశాను, వాళ్ళు నా మీద ఇప్పుడు తిరగబడ్డ బ్యాచ్ ఎవరు? ఎవరండి? ఇశ్రాయేలీలు. తిరగబడిన వాళ్ళ గురించే కునుకు నిద్ర లేకుండా కాపాడుతుంటే ఇదే యెషయా గ్రంథములో 65:2 చెప్తుంటున్నాడు, ఇదిగో ఈ ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళంటే అసలు నా మాట విననొల్లని వారు. 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపున దినమంతా చేతులు చాపుతున్నాను. దినమంతా ఏంటో ఒక ఆయన అంటున్నాడు, దినం అంటే 12 గంటలు ఉంటాయి, దినంలో చేతులు చాస్తాడు, రాత్రి పడుకుంటాడు అన్నాడు. మరి ఈరోజు మనకు దినం కనుక ఇప్పుడు దినమంతా చేతులు చాపాడు, రాత్రి పడుకున్నాడు అంటే మరి రాత్రి అమెరికాలో ఉంటుంది మరి దినము, మనకు రాత్రి అయితే అక్కడ పగలు ఉంటుంది, మరి అప్పుడేం చేయాలి? అటు చాపాలి చేతులు. ఇప్పుడు ఏమి ఇటు చాపాడు, తర్వాత ఇటు చాపాడు, అంటే మొత్తం మీద చేతులు చాలు. నువ్వు ఏ లెక్కను తీసుకున్నా ఆయన 24 అవర్స్ చేతులు చాపుకొని ఉండాలి. ఇది ఇలా చేతులు చాపుకొని ఉండండి చూద్దాం. అందరికి ఇప్పుడు ఒక చిన్న చిన్న టెస్ట్, ఏం లేదు, మొత్తం నేను ఇప్పుడు ప్రసంగం చెప్పాను సేపు, ఇలా చేతులు చాపుకొని కూర్చొని చూద్దాం. పిల్లల్ని క్లాస్లో వరే ఒంటి కాలు మీద నిలబడరా అంటే అడు అంటుంటాడు సార్, అవతలేదు సార్, అవ్వట్లేదు సార్, ఇటు పట్టిపోతుంటాడు, అవ్వట్లేదు సార్. ఎంతసేపటికి? ఓ 2 నిమిషాలకి అవ్వదు. ఒంటి కాలు మీద 2 నిమిషాలు నిలబడలేదు, నువ్వు చేతులు చాపుకుని ఎలా కూర్చుంటే ఎలా అవుతుంది కదా, కష్టం కదా. మరి దేవుడు ఎప్పటి నుంచి చాపుకొని కూర్చున్నాడట? ఈరోజు చాపాడండి, 1 జనవరి చాపాడు, 2 జనవరి చాపు కూర్చున్నాడు, 3 మొత్తం 365 రోజులు చేతులు చాపుకున్నాడు ఇటువైపు, మళ్ళీ అటువైపు ఏమో విశ్వాన్ని తిప్పుతున్నాడు. ఏంటా తెలివి? ఈ ప్రక్రియ ఇది జరుగుతుంది, ఇటువైపు చేతులు దాపడం ఏంటి, ఈ విశ్వాన్ని తిప్పటం ఏంటి. మళ్ళీ దావీదు గారు ఇంకో మాట అంటున్నారు, ఏమని? కీర్తన గ్రంథం 139:9, కీర్తన గ్రంథము 139:9 చూడండి, 16 వచనం నుండి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. పిండంగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ అటు చూడాలట. ఇప్పుడు ఇటు సూర్యుని చూడాలా, గర్భాన్ని చూడాలా? ఏంటి ఇటు సూర్యుని చూడాలి, ఆ సూర్యుని తిప్పుతూ ఆ నక్షత్రాలను తిప్పుతూ ఆ పని చేయాలి, మళ్ళీ ఇటువైపు భూమి మీద ఒక ఆమె గర్భవతి. ఒకరే ఉంటారా గర్భవతులు ఈ భూమి మీద? ఒకరే నా గర్భవతి ఉండేది. ఎంతమంది గర్భవతులు ఉంటే అంతమంది గర్భాలను చూడాలి. ఓకే ఫస్ట్ డే పర్వాలేదు, రెండో రోజు ఓకే, ఆ మొదటి నెల, మూడో నెల ఓకే పర్వాలేదు, అలా ఓకే అనడానికి లేదు. మళ్ళీ చేతులు పెట్టి ఏం చేయాలి? నిర్మాణం చేయాలి. ఎప్పుడైనా అసలు ఆయన కష్టం అర్థమవుతుందా మనిషికి? పిచ్చెక్కిపోతుంది. నువ్వు దేవుని స్థానంలోకి వెళ్ళి కూర్చొని ఆయన స్థితి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయని. అందుకంటాడు మీ తలంపులు వేరు నా తలంపులు, అదేదో ఒక ముక్క చదివేసుకున్నాం అంతే, ఆయన తలంపులు వేరు మనది వేరు, అది అంతా వేరే వేరే, వేరే నిజంగా వేరే అయ్యా. ఎంత వేరు తెలుసా? నువ్వు రోజుకు 70,000 తలంపులు కలిగి ఉంటే దేవుడు ఒక్కొక్కరు గురించి 70,000 కాదు 70,00,000 తలంపులు కలిగి ఉంటాడు. ఒక్కొక్కరి గురించి 70,000 తలంపులైనా కలిగి ఉంటాడు. దేవా నీ తలంపులు ఎంత ప్రియమైనవి ప్రభువా, వాటి మొత్తం ఎంత గొప్పది. లెక్కించాలనుకుంటే ఇసుక కంటే ఎక్కువ ఉంటాయి అంటున్నాడు. ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయి. సముద్రాల్లో ఉన్న ఇసుకనంతా తీసుకొచ్చి లెక్కెడితే మొత్తం అలసిపోతావును. అన్ని ఆలోచనలు ఉన్నాయట, ఆయన అన్ని ఆలోచనలు చేస్తూ కూర్చున్నాడట. ఇటు తల్లి గర్భాలను చూడాలి, ఆ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో చూడాలి, అందులో చేయబెట్టి నిర్మాణం చేయాల్సిందే ఆయనే. మళ్ళీ విశ్వాన్ని తిప్పాలి, కునుకకుండా నిద్రపోకుండా తిప్పాలి, ఇవి ఇటువైపు చేయాలి. మరోవైపు ఏమో ఇదిగో నా పిల్లలు ఎవరైనా వస్తారేమో అని చేతులు చాపుకొని వచ్చిన వాడు, వస్తే వస్తాడులే వాడు అనుకోడంట ఆయన, వస్తే వస్తాడులే అనుకోడట.
దూరంగా ఉన్నప్పుడినట నువ్వు వింటావు కొంచెం వాక్యం విని, ఆ వాక్యం వినగానే నీలో మారు మనసు కలిగి గబగబగబో ఆయన దగ్గరికి రాగానే నువ్వు ఒక 100 అడుగులు వేయాల్సిన వాడు అవసరం లేదు, ఓ 2-3 అడుగులు వేస్తే చాలు ఆయన వైపుకి వస్తే చాలు, ఆయనే నిన్ను నిలిపి గబుక్కున పట్టేసుకుంటాడు. అందుకే ఇంకా కుమారుడు దూరంగానే ఉన్నాడట, దూరంగా ఉన్న కుమారుడి దగ్గరికి తండ్రే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట, వచ్చేయి వచ్చేయి నాయన వచ్చేయి, నీ గురించే చేతులు చప్పుకొని కూర్చున్నాను నేను, నీ గురించే చేతులు చప్పుకొని కూర్చున్నాను. ఆయనేమో ఇలాంటి ఆలోచనలతో ఎదురు చూస్తున్నాడు, నువ్వు కేకులు కోసుకుంటూ కూర్చున్నావేంటి, అసలు ఎందుకు కేక్ కోస్తారు, ఇప్పటికి ఎవరికి తెలియదండి, అసలు చాలాసార్లు అడిగేవాడు నేను, బ్రదర్ కేక్ ఎందుకు వస్తారు, అందరూ వస్తారన్నా నేను కోస్తానని, అందరు వస్తే వస్తావా, అర్థం లేని అండి. మానవులు కల్పించిన పద్ధతులు ఇవేమైపోయాయి తెలుసా, కేక్ కోయకపోతే గొడవైందంట చర్చిలో. అయ్యగారు చెప్తున్నారు, పరిచయం ఉన్నాయి గారు, ఈరోజు చర్చిలో గొడవైంది అయ్యగారండి, ఎందుకయింది అని అన్నాడు, కేక్ గోయలేదు అయ్యింది అని అన్నాడు. మరి కేక్ ఎందుకు గోయలేదు అని అన్నాడు, ఎందుకు గోయాలో తెలియకపోయా, ఎందుకు గోయాలో తెలియక నేను కేక్ గోయలేదు దానికి గొడవైంది అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా, పాపం దైవ సేవకులు కూడా ఏమైపోయారు తెలుసా, కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళు. దేనికి కాంప్రమైజ్ అవుతున్నారు, ఇక చర్చిలో వాళ్ళ బాధ తట్టుకోలేక నాకు కూడా ఓ ముక్కు వస్తుందని కోయటం, ఇక అంతే ఇంతేనా అండి. కేకుల బిజినెస్ ఎలా అయిపోయింది తెలుసా, వాడు మామూలు రోజుల్లోనేమో షాప్ లోపల పెట్టి అమ్ముతాడు, ఈ బేకరీలు ఉంటాయి కదా, మామూలు రోజుల్లో షాప్ లోపల పెడతాడు, ఏదో 4-5 కేకులు అమ్ముకుంటాడు రోజుకి. కానీ ఈ 31 డిసెంబర్ నాడు ఏం చేస్తాడు తెలుసా, పెద్ద టెంట్ వేస్తాడు ఇలాంటిది వేసి బయట పెట్టేస్తాడు. హైదరాబాద్లో ఏదో పెద్ద వ్యాపారం అండి బాబు, కొన్ని 1000 కేకులు అమ్మేస్తారు, ఆ కేకులకి లైన్లో వెళ్ళి తీసుకోవాలట. ఓరి నాయన నువ్వేం చేస్తున్నావు, అసలు ఏమన్నా నీకు అర్థమవుతుందా, మనిషి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, టపాకాయలు కాల్చటము, బాంబులు కాల్చేయటము, ఏంటండి ఇదంతా పిచ్చిగలేదు. ఆయననేమో కష్టపడుతున్నాడు, ఇన్ని కష్టాలు కొన్ని చెప్పాను నేను, ఇందులో కొన్ని చెప్తున్నాను, ఇన్ని చేస్తూ ఇంత ఆలోచన కలిగి ఉంటే, ఇన్ని మేలు చేస్తుంటే ఎవరైనా ఎవరైనా ప్రభ్వా నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులు బహువిస్తారమైనవి ప్రభ్వా, మీరు చాలా ఆలోచన కలిగి ఉన్నారు ప్రభ్వా, మీరు ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నారని నేను అనుకోలేదు ప్రభ్వా, ఇప్పటి వరకు నా బ్రతుకులు జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి నేను మీ గురించి ఆలోచిస్తాను ప్రభ్వా, మీరు చేసిన మేలు దేన్ని మరవను ప్రభ్వా అనుకునే వాళ్ళు ఎవరున్నారు. దావీదు గారు అంటున్నారు చూడండి, ఆయన మాట చూడండి, 103వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం, భక్తులకు కొందరికి అర్థమైందండి అక్కడక్కడ దేవుని మనసు. కీర్తన గ్రంథంలో 103వ అధ్యాయంలో మొదటి వచనం, నా ప్రాణమా, ప్రాణం అంటే ఏంటి, మన దేహానికి రక్తమే ప్రాణం అంటే, దేహంతో చెప్తున్నాడు అనమాట, దేహంతో చెప్పుకుంటున్నాడు, దేహంలో భాగమే రక్తం కదా, అంటే దేహముతో చెప్తున్నాడు. దేహం ఎలాంటిది తెలుసా, దేహానికి నేత్రాలు ఉన్నాయి, ఈ దేహానికి ఆశ ఉంటుంది, ఈ దేహానికి ఉన్న నేత్రాలకు ఆశ, శరీరానికి ఆశ, అది అంత సులువుగా కంట్రోల్ చేసుకునేది కాదు. అందుకే దేవుడు చెప్పాడు, నేత్రాశ శరీరాశ జీవడం ఇవి దేని వల్ల కలిగాయి, దేవుని నుంచి కలిగినవి కావు, దయ్యం పెట్టినది, దేహమును దేహమును బట్టి వస్తాయి ఇవి. ఈ దేహానికి భయంకరమైనటువంటి మూకుతాడు వేసిన భక్తులు మాట్లాడుతున్నారు, దేహమా లేదా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించుము, అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేని మరొక ప్రాణమా, నువ్వు మరిచావంటే నీ బ్రతికి అయిపోయినట్టే. దేని మరి ఎప్పుడే చెప్పుకున్నారండి, మీ ప్రాణంతో మనం ఏం చెప్పుకుంటాం తెలుసా, మనం ఎలా చెప్పుకుంటాం తెలుసా, వాడు చెప్పుకుంటున్నాడు చూడండి, లూకాసువార్త 12 అధ్యాయంలో వాడు ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి, లూకాసువార్త 12 అధ్యాయము 16 వచ్చిన ఉండండి, ఒకనికి విస్తారంగా భూమి పండిందటండి, నేల విస్తారంగా పడిందట, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పును, ఒక ధనవంతుని భూమి విస్తారంగా పండెను, అప్పుడు అతడు వాడి భాష చూడండి, పంట పండగానే నా పంట, భాష ఆ మాటలు చూడండి, నా పంట దేవుడు నాకిచ్చిన పంట అనట్లేదు, ఎవరి పంట నా పంట, నీ పంటకు పురుగు పడితే ఇప్పుడు నా పంట అంటాడా, నా పురుగు పెట్టిన పంట అనుకోవాలా, నా పుచ్చు పంట అనుకోవాలి,
పాడైపోయిన పంట అనుకోవాలి, కానీ నా పంట అంటున్నాడు. తర్వాత నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు, కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకుని నేనేలాగు చేతును, నా కొట్లు మళ్ళీ నా కొట్లు. ఎక్కడున్నాయి నీ కొట్లు? ప్రాణం పోతే కొట్లేమవుతాయి? ఇవేవి లెక్క ఉండదండి వాళ్ళకి. నా పంట, నా కొట్లు, అన్నీ నా నా నా. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకున్నాను. ఫస్ట్ ధాన్యము ధాన్యాన్ని కాస్త ఎలా కన్వర్ట్ చేసుకున్నాడు కూర్చొని? ధాన్యం ధాన్యం కాదట్టు, ఇప్పుడు ధాన్యం కాస్త ఆస్తిగా మార్చేసుకున్నాడు. అంటే ధనము అదే చూసి చూసారా, కన్వర్ట్ చేసేసుకున్నాడు కూర్చున్న దగ్గరే. నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా. ఏం చెప్తాడట? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. దావీదు గారు ఏమని చెప్పారు ప్రాణంతో? నా ప్రాణమా, నువ్వు చాలా డేంజర్ అని నాకు తెలుసు, నువ్వు చాలా డేంజర్ అని తెలుసు. శరీరమా, నువ్వు చాలా డేంజర్ అని తెలుసు. కళ్ళు, చాలా డేంజర్ అని తెలుసు. ఈ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న అన్ని అవయవాలతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? ఇలా మాట్లాడుకోవటం అలవాటు చేసుకోండి. లోకం చూసి ఈడేదైన పిచ్చుడు ఇలా మాట్లాడుకుంటున్నాడు అనుకున్నా పర్వాలేదు, లోకం ఏమనుకున్నా పర్లేదు, కానీ మీ కన్నులతో అప్పుడప్పుడు ఇలా బోధ చేసుకోండి. కన్ను, ఈ మధ్యకాలంలో చాలా సెల్ ఫోన్ చూస్తున్నావు కన్ను, నువ్వు పూమచైపోతున్నావు కన్ను, రాత్రులంతా చూస్తున్నావు. అలా ఎంటర్ అయిపోయి మనసుకు కనెక్ట్ చేసి హృదయంలోనికి ఎంటర్ అయిపోయి అక్కడ తిష్ట వేసి కూర్చుని డెడ్ చేస్తుంది ఇదంతా. అందుకే కన్ను ఎలాంటిదంట తృప్తి ఉంటుందట, దానికి మానకుండా చూస్తుంటాడట. ఇంకొంచెంసేపు, ఇంకొంచెం సేపు, ఇంకొంచెం సేపు. ప్రాణంతో చెప్తాడట, తిను, తాగు, సుఖించు. నోటికి సుఖం కావాలి, చెవులకి సుఖం కావాలి, కన్నులకి సుఖం కావాలి, అన్నిటికీ సుఖమే కావాలండి. ఒక్క మాటలు చెప్పాలంటే హోల్ అండ్ సోల్గా ఈ 60 కేజీల మాంసపు ముద్ద కావాల్సిందేంటి? ఇప్పుడు చాలాసేపు అయింది అని అందరూ ఏం చూసుకుంటారు? వాచ్, ఇంకేంతసేపు చెప్తాడు అని మీరు సుఖాన్ని కోరుకుంటున్నారు. కనుక సుఖం అలవాటైపోయింది దానికి. రేపు ఎలాగో సబ్ ఉండదు కదా, ఇది ఒక్కరోజు కదా అనుకోదండి. అది ఎలాంటి దశ? ఇంకా బెటరా? ఇంకెంతసేపు చెప్తారు? ఇంకెంతసేపు చెప్తారు? మీకు ఓపిక ఉండాలి కానీ రాత్రి వరకు చెప్తారు ఇలాగే. మీకు ఓపిక ఉండాలి కానీ రాత్రి వరకు ఇలా కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది బిల్లు. కానీ నిజంగా అండి, ప్రాణం అది కోరుకోదండి. ప్రాణం దేన్ని కోరుకుంటుంది తెలుసా? టెంపరీగా ఆ జానెడు పొట్టలోకి ఇంత వేస్తే చాలు, ఇడ్లీ ఎంత పడితే చాలు దానికి, అంత ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ తిందాం 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 అనుకుంటాడు, నాలుగు ముద్దలు తినగానే జాలి అంటాడు. ఆ నాలుగు ముద్దలకేనా ఆరాటం అంత గొడవ? కొన్ని కొన్ని సందర్భాలు కొట్టుకుంటుంటాడు, ఎందుకు రండి నాకు ముఖ్య లేదు అంటాడు. ఆరాటం అంత అండి, ఎంత ఇంత దేనికి? ఈ శరీరానికి. ఈ శరీరం చాలా ప్రమాదం అని దావీదు గారికి అర్థమైంది. ప్రాణమా, నువ్వు చాలా డేంజర్ ప్రాణమా. నువ్వు దేవుడు చేసిన మేల్లో ఎన్ని జ్ఞాపకం ఉంచుకున్నావు? ఆయన కొనుక్కకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్నంతా గిరగిరా తిప్పుతున్నాడు, కాలాన్ని ముంగిటికి రప్పిస్తున్నాడు. ప్రాణమా గుర్తుందా? ప్రాణమా, తల్లి గర్భంలో నేను పడినప్పటి నుంచి అప్పటి నుంచి చక్కగా ఈ దేహ నిర్మాణం చేసింది ఆయన. గుర్తుందా ప్రాణమా నీకు? ఆయన చేసిన మేలు గుర్తున్నాయా ప్రాణమా? ఆయన పెంచి పెద్దవాడుగా చేశాడు, గొప్పవాడుగా చేశాడు. ఈ దేహం అంతా ఎదగటానికి కారణం ఆయనే ప్రాణమా. గుర్తుందా ఆ ప్రాణమా? ఆ ప్రాణంతో చెప్తున్నాడండి ఆయన. ఆ ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. అసలు ప్రాణంతో ఎప్పుడు బోధ చేసుకోవాలి మనం? మన ప్రాణంతో మనం ఎప్పుడు బోధ చేసుకోవాలి? 2019 నుంచి స్టార్ట్ అయిందండి ప్రపంచంలో భయంకరమైన తెగులు. అప్పటి నుంచి చెప్పుకుంటున్నారా? అమ్మయ్యా, జనవరి నెల కాపాడాడు దేవుడు, ఫిబ్రవరి నెల కాపాడాడు దేవుడు, మార్చి నెల కాపాడాడు దేవుడు, అలా ప్రతి సంవత్సరం కాపాడుతున్నాడు, కాపాడుతున్నాడు, కాపాడుతున్నాడు. అమ్మయ్యా, 2021లోనికి తీసుకొచ్చాడు, అక్కడి నుంచి 2022లోనికి తీసుకొచ్చాడు, కాపాడాను చెప్పుకుంటున్నారా ప్రాణంతో? ప్రాణంతో చెప్పుకోవటమే కాకుండా దేవుని సన్నిధికి వచ్చి కూడా చెప్పాలి. దేవుని సన్నిధిలో చెప్పాలి, ప్రభువా మీరే ప్రభువా కాపాడారు, మీరే ఈరోజు ఈ విధంగా నేను ఉన్నానంటే కారణం మీరే ప్రభు. ఎన్నో ప్రమాదాల నుండి కాపాడారు ప్రభు, ఎన్నో విపత్తుల నుండి కాపాడారు ప్రభు. అసలు ప్రభు, నేను ఈ పాటికి లోకాన్ని విడిచి వెళ్ళేవలసింది, అలాగని ఇలా చెప్పుకోవాల్సినోడు
నా ప్రాణంతో ప్రాణమా తిను తాగు సుఖించ అది అది కరెక్ట్ రూట్ కాదు. కేకులు కోసుకోవటం ఏంటండి? దేవుని కృతజ్ఞత చెప్పండి. దేవుడు ఆనందపడే క్షణాన్ని భూమి మీద నీకు ఇస్తున్నాడు. నిజంగా నీకు ఆనందపడాలనుందా? అయితే పని చేయండి. కరెక్ట్గా కేక్ కోసుకోవటం కాదు, బ్యాప్టిజం ట్యాంకులో నిలబడి దేవునికి కృతజ్ఞత చెప్పండి. బ్యాప్టిజం ట్యాంకులు ఎప్పుడు నిలబడతాం? మన ముందు పాపినప్పుడు. బాప్టిజం ట్యాంకులో ఒక వ్యక్తికి బ్యాప్టిజం కరెక్ట్గా 12 గంటల రాత్రికి ఇవ్వండి చూద్దాం. 12 గంటల రాత్రికి ఒక వ్యక్తిని నూతనంగా జన్మించేటట్టుగా చేసి అప్పుడు నువ్వు ఎంత తింటావు తిను, నువ్వు ఎంత సంతోషపడతావు సంతోషపడు. ఎందుకంటే ఆ సంతోషంలో ఎవరు పాల్గొంటారో తెలుసా? దేవుడు పాల్గొంటాడు. లూకాస్వార్త 15వ అధ్యాయం, లూకాస్వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. లూకాస్వార్త 15వ అధ్యాయం 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే, నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. కేక్ కోసుకుంటే సంతోషం అన్నాడా? మీరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటే సంతోషం అన్నాడా? అసలు ఈ ఆకాశం కింద నూతనమైంది ఏది? లేదు. ఏముందండి, మహా అయితే మీరు క్యాలెండర్ మార్చారంతే. క్యారెక్టర్ ఎక్కడ మారింది? క్యారెక్టర్ మారలేదు. ఆల్రెడీ చేతిలో సిగరెట్ ఉండే ఉంది, ఈ చేతిలో మందు ఉండే ఉంది. ఈ రెండింటిని పెట్టుకొని నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పటంలో అర్థమేముంది? అసలు అర్థమే లేదు. వాడిని ఏమన్నా తెలుసా? వాడు ప్రమాదంలో ఉండి ఇతరులకు ప్రమాదం గురించి చెప్పినట్టుంది. వాడు ఆల్రెడీ ఉంది ప్రమాదంలో, ఒక తీగ మీద నిలబడి అది ఒక 10-20 అంతస్తుల పైన ఉన్నటువంటి ఆ బిల్డింగ్కి, రెండు బిల్డింగ్ల మధ్య కట్టిన ఒక తీగ మీద నిలబడినవాడు, బ్రదర్ జాగ్రత్త డ్రైవింగ్ చేయండి అన్నట్టుంది. ఎందుకంటే వాడెక్కడున్నాడు? తీగ మీద. తీగ పడితే దేనికి పనికిరాడు. ఈ భూమి మీద మన మానవ జీవితము పాపంలో ఉంటూ, పాపంలోనే బ్రతుకుతూ, పాపాన్ని కడిగి వేసుకోకుండా ఉంటూ ఉండటం ఎలాంటిదంటే, చచ్చిపోయిన క్షణంలోనే నరకానికి జారిపోయేటువంటి వాడు ఇతరులకు నీతులు చెప్తున్నట్టుంటుంది. నువ్వు ఆల్రెడీ ప్రమాదం, ఫస్ట్ అందులోంచి బయటికి రా. ఈ చేతులు నా సిగరెట్ ముక్కను పక్కన వదిలేసి, ఈ చేతులు మందు అది పక్కన పెట్టేసి, ఇది కాదు నా బ్రతుకు కావాల్సింది వాక్యం అని ఆ వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించి, అప్పటి వరకు నీకు అంటినటువంటి పాపాలను యేసుక్రీస్తు రక్తం చేత కడిగి వేసుకొని నువ్వు పరిశుద్ధుడిగా మారి 100 కేకులు పోయి, 100 యాటలు పోయి, ఎంత విస్తారంగా భోజనం చేస్తావు వచ్చి, అప్పుడు నువ్వు అర్హుడవు. ఎందుకంటే దేవుడు సంతోషపడుతున్నాడు, ఆయన సంతోషంలో నువ్వు పాల్గొంటున్నావు. దేవుని సంతోషపరిచే కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు ఆనందపడాలి. ఇవేమి జరగకుండా దేవునికి కృతజ్ఞత కార్యరూపంలో చెప్పకుండా నోటి మాట చేత ప్రభువా కృతజ్ఞతలు, ప్రభువా థ్యాంక్స్ అని చెప్తున్నావు, కానీ క్రియలేవి, క్రియల్లో లేదండి కృతజ్ఞత. అందుకే మీరు క్రియల విషయంలో దేవునికి చూపే కృతజ్ఞతలో మీరు నిద్రావస్థలో ఉన్నారు. పడుకున్నారు మీరంతా? పడుకుని కేక్ కోస్తున్నావు, మాయలో ఉండి కేక్ కోస్తున్నావు, మాయలో ఉండి భోజనాలు చేస్తున్నావు, మాయలో ఉండి ఆనందపడుతున్నావు. ఇది మాయానందము, మాయానందం కాదు, వాస్తవానందములోనికి రండి. పాపి మారినప్పుడు దేవునికి సంతోషమట. అది జనవరి 1 ఎందుకు కావాలి? 2వ తేదీ కూడా చేయండి, 3వ తేదీ చేయండి, 4 చేయండి, 5 చేయండి, ప్రతిరోజు చేయండి. 365 రోజులు దేవుడు నీ ముంగిటికి తీసుకొస్తున్నావు, అన్నీ నీవే. ప్రతి దినము మంచిదే. ప్రతిరోజు ఆనందపడండి. ఎంత ఆనందపడతారు ఆనందపడండి. మీరెంత ఆనందపడాలనుకుంటే అంత ఆనందపడండి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పటం అంటే ఏంటి తెలుసా? ఆయన చేతులు చాపుకొని కూర్చున్నాడని ఒకరు చెప్పండి. ఆయన కునుకకుండా నిద్రపోకుండా ఉన్నాడని ఆయన అర్థం చేసుకోండి. ఆయన కాలాన్ని మన కొరకు రప్పిస్తున్నాడని ఆయన త్యాగం గురించి లోకానికి చెప్పండి. ఆయనేనర్రా, మనందరికీ భూమిలో బ్రతుకునిచ్చాడు, బ్రతకటం నేర్పాడు, మన కొరకు త్యాగపూరితమైనటువంటి ఆ మనసు కలిగి ఉన్న పరలోకమందున్న దేవుడు ఎదురు చూస్తున్నది పాపి మార్పు కొరకనే. ఒక్క పాపి మార్పు కొరకయ్యా, అది చెయ్యండి అని, ఆ పాపులను మార్చే ప్రక్రియ చెయ్యండి అని చెప్పండి. మీరు చెయ్యండి. ఇలా చేస్తున్న ప్రతిసారి దేవుడు ఆనందపడతాడు. ఇప్పుడు ఎంత హ్యాపీగా చేసుకుంటావు చేసుకో,
ఎంత ఆనందంగా చేసుకుంటావు చేసుకో, అటు దేవుడు సంతోషం, ఇటు నీకు సంతోషం. దేవుణ్ణి బాధపెడుతూ మనం ఏం చేసినా నువ్వు కృతజ్ఞత చూపే విషయంలో నిద్రావస్థలో ఉన్నావు. దేవునికి మనం చూపే కృతజ్ఞత ఏంటి తెలుసా? ఆయన పిల్లలు తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకురావటమే. అదేనండి కృతజ్ఞత. దేవుడికి మనం చేసే మేలు ఏదైనా ఉందంటే తప్పిపోయిన ఆయన పిల్లల్ని మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకురావటమేనండి. ఇంతకంటే పెద్ద కృతజ్ఞత మరొకటి ఏమీ లేదు. ఇది చెయ్యాలంటే నీ కాలు గడప దాటాలి, ఇది చెయ్యాలంటే నీ చెయ్యి ఇవ్వాలి, ఇది చెయ్యాలంటే నీ నోరు మాట్లాడాలి, ఇది చెయ్యాలంటే నీ కన్ను దేవుని కొరకు పనిచేయాలి, ఇది చెయ్యాలంటే ఓ మాటలు చెప్పాలంటే నీ దేహం మొత్తం దేవుని కొరకు కదలాలి. అప్పుడు కదిలితే పాపి మారతాడు. ఆ పాపిని మార్చి దేవుని సంతోషపెట్టు, నువ్వు సంతోషముండు. ఇది కృతజ్ఞత చూపటంలో మనము మెలకువ ఉండటం. ఇది మన జీవితకాలం అంతా చేయాలి. రెండు రోజులు చేసి ఆపేస్తే సరిపోదు. అలా మీరందరూ చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇదిగో తండ్రి మంచి అవకాశాన్ని మాకు ప్రసాదించి మీకు కృతజ్ఞత చూపేటువంటి మహత్తర భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీరు మా ఎడలు చేస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీరు ఎన్నో ఆలోచనలు మా గురించి కలిగి ఉన్నారు. మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి ఆలోచనను బట్టి కృతజ్ఞతలు ప్రభువా. మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంత ప్రేమ కలిగి ఉన్నటువంటి మీ ప్రేమను లోకానికి చాటి చెప్పేవారముగా మేము ఉండున్నట్లు మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. రాజేష్ గారు వారు చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు. పాపి మారాలంటే మీ మాట వినిపించబడాలి తండ్రి. అదే మీ పిల్లలు చేస్తున్నారు. మీ పిల్లల్ని మీ కొరకు ఆకర్షించేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి మీ కుమారునికి రావాల్సిన పరసమైనమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రసాదించండి. వారి కుటుంబం పట్ల మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి కృతజ్ఞతలు తండ్రి. వారి కుమారుణ్ణి భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించారు మీ కుమారుని ద్వారా. ఇంకా లోకంలో పని ఉందని మీరు కాచి కాపాడారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు దేవ. మీ సన్నిధికి వచ్చేసి మీ మాటలు విన్న మీ ప్రియులైన పిల్లలందరినీ మీ చల్లని రెక్కల చాటున కాచి కాపాడండి. మరో సంవత్సరాన్ని మా బ్రతుకులో మాకు ప్రసాదించి మీరు చేసిన మేలుకై కృతజ్ఞతలు తెలుపుతూ మీ పనిలోనే మా తనువును చాలించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమతండ్రి.